मुरिकी कालुवलु चेत्ता चेदारालु रोड्ल मीद पशुवुल कळेबरालु प्रधान रहदारुल वद्द प्रजलु संचरिंचे प्रांताल वद्द चेत्ता चेदारालु पेरुकुपोयि दुर्गंधं वेदजिल्लुतोंदनि प्रकाशं जिल्ला त्रिपुरांतकंलोनि अंबेडकर् कालनी वासुलु आवेदन व्यक्तं चेस्तुन्नारु। ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలంలోని విజయదశమి పండుగ రోజు కూడా పరిశుభ్రతకి బ్లీచింగ్ పౌడర్ కి నోచుకోలేదని అంబేద్కర్ నగర్ మరియు కంకణాలపల్లి రోడ్ వద్ద ఉన్న స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు। మేజర్ పంచాయతీ మరియు త్రిపురాంతకం కేంద్రం నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన స్వచ్ఛ భారత్ లో భాగంగా తడి చెత్త పొడి చెత్త బుట్టలు డంపింగ్ యార్డులు ప్రవేశపెట్టినా కానీ అలంకారప్రాయంగా మిగిలాయని కాలనీ వాసులు అంటున్నారు। అంబేద్కర్ నగర్ ముఖద్వారం మురికి కాలువతో మునిగిపోయింది। సైడ్ కాలువల లేక ఎక్కడ నీరు అక్కడే నిలిచిపోయి పరిసర ప్రాంతం దుర్గంధంతో నిండి ఈగలు దోమలతో నిండిపోయిందని కాలనీ వాసులు వాపోతున్నారు। త్రిపురాంతకంలోని సగం ఊరి చెత్త మొత్తం అంబేద్కర్ కాలనీలోనే పడేసిపోతున్నారని కాలనీ వాసులు ఆవేదన చెందుతున్నారు। చెత్త వ్యర్థాలు జంతు కళేబరాలు రోడ్లపై టిఫిన్ బండ్లు వాటి వ్యర్థాలు మొదలైనవి కుళ్ళి కుసించి దుర్గంధం వెదజల్లుతోందని కాలనీ వాసులు తమ ఆవేదనను తెలిపారు। త్రిపురాంతకం అంబేద్కర్ కాలనీ నా పేరు డోలాకోటి। నిన్నటికి నిన్న మన కంకణాలపల్లి రోడ్డులో డంపింగ్ యార్డు లాగా ఏర్పడినటువంటి చెత్తని తీసేయమని అధికారులకు విన్నవించుకోవడం జరిగింది। అదే టీవీలో రావడం జరిగింది। దాన్ని తీసేయకపోగా దాన్ని ప్రత్యేకంగా తీసుకొచ్చి అక్కడే కుమ చేసి దాన్ని తగలబెట్టడం జరిగింది। ఈ తగలబెట్టడం మూలాన ప్రజలు ఆ పొగకి భయభ్రాంతులకు గురయ్యి తలుపులేసుకొని ఇళ్ళల్లో ఉండాల్సిన అంత ఏర్పడింది। ఇదేనా అధికారులు చేయాల్సిన పని? అక్కడి నుంచి తరలించండి అని చెప్పేసి మేము విన్నవించుకొని మొత్తుకొని చెప్తా ఉంటే మీరు మళ్ళీ తీసుకొచ్చి అక్కడే తగలబెట్టి ఆ చెత్త పొగ ఆ దుమ్ము ఆ మైలు మొత్తం అంతి మళ్ళీ ఇళ్ళ మీదకి వచ్చి పడటం జరుగుతుంది। దీన్ని ఖండించడం ఇప్పుడు మేము మాట్లాడింది వేరు, మీరు చేసింది వేరు। మసిపూసి మారడిగా చేసే పనులు ఇంకా ఇకనైనా మానుకోవాలని చెప్పేసి త్రిపురాంత కాలనీ వాసులేనని చెప్పేసి మేము ముక్త కన్నతో ఖండించి మేము చెప్పడం జరుగుతుంది। అంతేకాకుండా అక్కడ మీరు పొగ ఏర్పాటు చేయటం వలన అది ఎంతో పిల్లలకి ఇబ్బందులు అయ్యి తలుపులేసుకొని జనజీవనం తలుపులేసుకొని ఉండాల్సినంత అవసరం ఏర్పడింది। అక్కడ నుంచి తరలించి తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పేసి త్రిపురాంత కాలనీ వాసులేనని చెప్పి మేము మళ్ళీ ఇంకోసారి మీకు విన్నవించుకుంటున్నాం।